పెళ్లి పరీక్ష కథ. రామపురం జమీందారు దివానంలో రమణయ్య కోశాధికారిగా ఉండేవాడు. ఆయన ఏకైక సంతానం సునంద. తల్లి లేని పిల్ల కావడం చేత ఆమెను ఎంతో గారాబంగా పెంచాడు. సునందకు యుక్త వయసు రాగానే తగిన వరుడు కోసం రమణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు. దివానంలోని ఒక మంచి యువకుణ్ణి చూసి పెళ్లి చేస్తే కూతురు కలకాలం తన దగ్గర ఉంటుందని రమణయ్య ఆలోచన. దివానంలో తన దగ్గర ప్రధాన లేఖలుగా ఉద్యోగాలు చేస్తున్న నాగరాజు రంగరాజు రమణయ్య మనస్సుల్లో మెదిలారు. ఇద్దరు అందంలోనూ విధి నిర్వహణలోనూ ఒకరికొకరు తీసిపోరు. తేడా అల్లా వారి స్వభావాల్లో మాత్రమే. నాగరాజు కల్పుగోలు మనిషి, సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటాడు. తన సంపాదనలో చిల్లిగవ్వ కూడా మిగిల్చుకోడని, స్నేహితులు షికార్లు అని, వచ్చిన డబ్బు దుబారా చేస్తాడని అంతా చెప్పుకునేవాళ్ళు. రంగరాజు స్వభావం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అంతగా అవసరం ఉంటే తప్ప అతడు ఎవ్వరితోనూ మాట్లాడాడు. కనీస అవసరాలు కూడా తగ్గించుకుని పొదుపు చేస్తూ ఎంతో డబ్బు కూడా పెడుతున్నాడని చాలామంది నమ్మకం. అతన్ని పరమ పిసినారి అని కొందరు ఈసడించుకుంటే, రాబోయే భార్యను సుఖపెట్టడానికి ఇప్పటినుంచే డబ్బు దాస్తున్నాడని కొందరు మెచ్చుకునేవాళ్ళు. రమణయ్య ఒకనాడు దివానంలో నుంచి వస్తూనే కూతురు దగ్గర ఆమె పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. నాగరాజు రంగరాజుల గురించి నలుగురు అనుకునేది క్లుప్తంగా ఆమెకు చెప్పి జమీందారు గారి జన్మదినం వేడుకలప్పుడు అంతఃపురంలో వీళ్ళిద్దరినీ నువ్వు చూశావు, ఈ ఇద్దరిలో నీకు ఎవరు నచ్చారో చెబితే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు. సునంద కొద్దిసేపు ఆలోచించి, నేను నాగరాజును పెళ్లాడతాను నానా అన్నది. ఆ జవాబుకు రమణయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అదేమిటి తల్లి, ఆ నాగరాజు డబ్బును నీళ్లల్లా ఖర్చు పెడతాడని, పొదుపు అనే మాటే అతడు ఎరగడని అంటున్నారందరూ. అటువంటి మనిషి రేపు భార్యాబిడ్డల్ని ఎలా పోషించగలడో ఆలోచించావా అన్నాడు. అందుకు సునంద వెంటనే, నానా, ఆ నాగరాజు ఇప్పుడు తనకంటూ ఎవరూ లేరు కాబట్టి ధారాళంగా ఖర్చు పెట్టుకుంటున్నాడేమో గాని అప్పు చేసి పప్పుకూడు తినడం లేదు కదా. అయినా పెళ్ళైన తర్వాత భార్య మీది ప్రేమతో ఖర్చులు తగ్గించుకుని పొదుపుకు అలవాటు పడవచ్చు కదా. ఇక ఆ రంగరాజు నా ఉద్దేశంలో పరమ లోభి. అటువంటి మనిషి తాను సుఖపడడు, తన వారిని సుఖపెట్టలేడు. అటువంటి మనిషిని పెళ్ళాడి నేనేం సుఖపడగలను చెప్పు అన్నది. ఒకవేళ వాళ్ళను గురించిన నీ అంచనా తప్పైతే అన్నాడు రమణయ్య. సునంద ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, అయితే ఒక పని చేయినానా, నాగరాజుకు రంగరాజుకు చిన్న పరీక్ష పెట్టు, అందులో ఎవరు నెగ్గితే అతన్ని చేసుకుంటాను అని ఆ పరీక్షేమిటో తండ్రికి చెప్పింది. ఆ మర్నాటి సాయంకాలం దివానం కార్యాలయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలా కూచున్న రమణయ్యను చూసి నాగరాజు, చీకటి పడే వేళ అయినా ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు రమణయ్య తలాడించి, ఏం చెప్పమంటావయ్యా నాగరాజు, మా సున్నందకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళేమో కట్నం కింద వెంటనే 10,000 ఇస్తే గాని సంబంధం ఖాయం చేసుకునేది లేదని ముండికెత్తారు. నా దగ్గర ఇప్పుడంత డబ్బు లేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ జవాబుకు నాగరాజు ఆశ్చర్యపోయి, చెరుకు తినడానికి కూలి అడగడమంటే ఇదేనన్నమాట, అందచందాలలోనూ తెలివితేటల్లోనూ ఎవ్వరికి తీసిపోని మీ అమ్మాయే వెలలేని కానుక కదా, ఆమెను భార్యగా పొందడమే అదృష్టం, కళ్ళకద్దుకొని చేసుకోకుండా కట్నమేమిటి అని ఆగి, నాకు కనీసం 4 రోజులు గడువిస్తే ఆ సొమ్ము నేనే సర్దుతాను, మీరింటికి వెళ్ళి నిశ్చితంగా ఉండండి అని ధైర్యం చెప్పాడు. వచ్చిన జీతం డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టే మనిషివి కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవు అని అడిగాడు రమణయ్య. నాగరాజు చిన్నగా నవ్వి, డబ్బున్న మంచి మనుషులెందరో నాకు స్నేహితులు, వాళ్లకు నేనెన్నో ఉపకారాలు చేసి ఉన్నాను, నేనడిగితే ఆ మాత్రం సహాయం చెయ్యకపోరు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి రంగరాజు దగ్గరికి వెళ్ళాడు రమణయ్య. అతడికి తన డబ్బు అవసరం గురించి వివరించి, నువ్వెంతో పొదుపరివని,
నాకు తప్పక సహాయపడగలవని నమ్మి వచ్చాను. నాకొక 10,000 సర్దావంటే 3 నెలలు ముగిసే లోపల నీ బాకీ తీర్చేస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగరాజు ముఖం వెలవెలపోయింది. అతడు కొద్దిసేపు తల ఉంచుకొని ఊరుకొని తర్వాత, ఏమనుకోకండి, అప్పు ఇవ్వడం అనేది నా స్వభావానికి విరుద్ధం. మీ అమ్మాయి పెళ్ళి చేతిలో డబ్బున్నప్పుడే చేయొచ్చు కదా. 3 నెలల తర్వాత ఆ కట్నమేదో నాకే ఇస్తే మీ అమ్మాయిని నేనే చేసుకుంటాను అన్నాడు. ఆ జవాబుకు రమణయ్యకు కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురికి చెప్పాడు. ఇప్పటికైనా గ్రహించావా నాన్న, ఆ ఇద్దరిలో నీకు తగిన అల్లుడెవరో అన్నది సునంద మెరిసే కళ్ళతో. చిన్నదానివైనా మనుషుల్ని అంచనా వేయడంలో నువ్వే గెలిచావు తల్లి అని కూతురు తలను ప్రేమగా నిమిరాడు రమణయ్య. ఆ తర్వాత నెల తిరక్కుండానే ఒక శుభముహూర్తాన సునంద నాగరాజుల పెళ్ళి వైభవంగా జరిగింది.